నేను మూవీ చూడకముందు ఒక నార్మల్ పరుగు పందాల చిత్రం అన్నట్టు భావించాను కానీ చూశాకే తెలిసింది ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఒక ఆణిముత్యమని జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇది తప్పక చూడాల్సిన చిత్రం ఇంకెందుకు లేట్ ఈ అద్భుతమైన మ్యారథాన్ మూవీలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటలు పెట్టి ఒకటి కొట్టండి అప్పుడే ఫీచర్లను పోస్ట్ చేసే యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమే ఈ కథ ఈ అబ్బాయి పేరు చూ వాన్ ఆటిజం అనే వ్యాధితో బాధపడుతుంటాడు అంటే సరిగ్గా ఎవరితో మాట్లాడలేరు కోపం సంతోషం అనే ఫీలింగ్స్ ఏం తెలీదు ఒక ముక్కలో మానసికంగా మూగవాడు అని చెప్పచ్చు ఆటిజం అనే వ్యాధి చూవోన్కి వచ్చినట్టు తెలుసుకున్న వారి కుటుంబం చాలా బాధపడుతుంది అతడి మానసిక పరిస్థితికి వైద్యం అందించినప్పటికీ చూవోన్లో ఎటువంటి మార్పు ఉండదు ఇంకప్పటి నుండి చూవోన్ తల్లి అయిన బుక్ కొడుకుకి మంచి చెడు ఈ సమాజంలో ఎలా ఉండాలో అన్నీ నేర్పిస్తుంటుంది అలా పెరిగి పెద్దవాడైన చూవాన్కి పంతొమ్మిదేళ్ళు వస్తాయి కొడుకుకి ఏదైనా ప్రత్యేకత ఉండాలి అని భావించిన బుక్ చూవాన్ని మ్యారథాన్ పోటీల్లో పాల్గొనేలా చేస్తుంది అంతేకాదు అతడికి స్విమ్మింగ్ స్పోర్ట్స్కి సంబంధించినవి ప్రాక్టీస్ చేపిస్తుంటుంది బుక్ ఇంకా మొదటిసారిగా పది కిలోమీటర్ల మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసిన చూవాన్ మూడవ స్థానంలో నిలుస్తాడు ఆటిసంతో ఉన్న చూవాన్ విజయాన్ని చూసిన అక్కడి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ అతడి ఫొటోస్ తీసుకుంటారు ఫొటోస్ తీస్తున్న సమయంలో కొంచెం కూడా స్మైల్ ఇవ్వని చూవోన్కి నవ్వటం నేర్పిస్తుంటుంది ఆ తల్లి ఇంకో విషయం ఏంటంటే చూవాన్కి ప్రేమను అందించాల్సిన తండ్రి మరియు తమ్ముడు ఇద్దరూ కూడా విసుక్కుంటుంటారు పైగా పెద్ద కొడుకుని అసహించుకుంటూ కుటుంబానికి దూరంగా ఉద్యోగ నిమిత్తం ఉంటుంటాడు తండ్రి అయిన హీగి ఇంకా తల్లికి సహాయంగా పళ్ళు మొత్తం చేస్తుంటాడు చూవోన్ అలా ఒకరోజు షాప్కి వెళ్ళి వస్తున్న చూవాన్ జైల్లో అరెస్ట్ అయి ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా పోలీస్ స్టేషన్కు చేరుకున్న బుక్కి జరిగింది చెప్పుకొస్తారు పోలీసులు అదేంటంటే ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మీ అబ్బాయి దొంగతనం చేయడానికి ప్రయత్నించటంతో అరెస్ట్ చేసినట్టు చెప్తారు అది విన్న బుక్ జరిగిన దానికి ఆ అమ్మాయికి మరియు పోలీసులకు క్షమాపణలు కోరి చూవాన్కి జీబ్రాస్ అంటే ఇష్టం అందుకనే పర్స్ మీద అలా జీబ్రా చారలు ఉండటంతో కేవలం అందుకోసమే అలా చేస్తుంటాడు మరో దురుద్దేశం లేదు అని చెప్తుంది ఇంకా అది విన్న వారందరూ చూవాన్ని క్షమించి వదిలేస్తారు అలా వెళ్ళే సమయంలో ఆ అమ్మాయి మాత్రం ఇలాంటి వాళ్ళను పిచ్చాసుపత్రిలో పడేయాలి అనుకుంటూ వెళ్తుంది ఇంకా ఆ అమ్మాయి మాటలు విన్న బుక్ కోపంతో ఆ అమ్మాయిని బాగా తిట్టి కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది మరుసటి రోజు స్విమ్మింగ్ కోసం వెళ్ళిన చూవాన్ అయోమయంతో నగ్నంగా బయటికి వచ్చేస్తాడు ఇంకా అతడిని చూసిన వారందరూ ఎగతాళిగా నవ్వుతుండగా వెంటనే చూవాన్కి టవల్ను కడుతుంది బుక్ ఇంకప్పుడే అక్కడే ఉన్న ట్రైనర్కి ఆమె కన్నా ఒక్కరోజు ముందే చూవాన్ చనిపోవాలి అన్నది ఆమె కోరిక అంటూ చెప్తుంది ఎందుకంటే ఆమె చనిపోయాక అమాయకుడైన చూవాన్ని ఎవరు చూసుకుంటారు అనే బాధతో ఇంకా రోజులు గడుస్తుండగా త్వరలో జరగబోయే నలభై కిలోమీటర్ల మ్యారథాన్కి చూవాన్ని ప్రాక్టీస్ చేపిస్తుంటుంది బుక్ అలా రోజు ఉదయాన్నే లేచి ఇద్దరూ కలిసి గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామాలు మరియు వాకింగ్ చేయటం మొదలు పెడతారు అదే సమయంలో జంగ్ బుక్ అనే ఒక మ్యారథాన్ ట్రైనర్ ట్రైనింగ్ సమయంలో తాగి గొడవ చేసినందున పనిష్మెంట్ నిమిత్తం కొద్ది రోజులకు చూవాన్ వెళ్తున్న ఆటిజం స్కూల్కి వస్తాడు ఇంకా పేరున్న ట్రైనర్ వచ్చాడు అని తెలుసుకున్న బుక్ చూవాన్కి ట్రైనింగ్ ఇవ్వమని కోరుతుంది కానీ అతడు మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా జంగ్ వుక్ ని బ్రతిమిలాడుతూ చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు ఇంకా వారి పోరు భరించలేని జంగ్ జంగ్వుక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఏదో మాట వరుసకు ఒప్పుకున్న జంగ్వుక్ సీరియస్గా చూవాన్కి ట్రైనింగ్ ఇవ్వడం ఇంకా వీరి మధ్య జరిగిన ఒక కామెడీ సీన్ ను మీకు చెప్తాను అదేంటంటే ఒకరోజు దాహంతో ఉన్న జంగ్వుక్కి తాగటానికి మంచినీళ్ళు ఇవ్వడం చూవాన్ అది మనసులో ఉంచుకున్న వుక్ మరుసటి రోజు చూవాన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి బ్యాగ్లోని స్నాక్స్ తెలియకుండా తినేస్తాడు ఇంకా ప్రాక్టీస్ నుంచి తిరిగి వచ్చిన చూవాన్కి విషయం అర్థమవుతుంది ఇంకప్పటి నుండి బ్యాగ్ను తగిలించుకొని మరి ప్రాక్టీస్ చేస్తుంటాడు చూవాన్ అది చూసిన వుక్ షాక్ అవుతూ నోరు వెళ్ళబెడతాడు అలా ట్రైనింగ్ సమయంలో ఒకరోజు జీబ్రాకి పుట్టిన పిల్లలు పుట్టగాలనే పరిగెత్తగలవు వాటికి ఉన్న చాకచక్యం ఏ జంతువుకి ఉండదు అని వాటి గురించి మొత్తం చెప్తుంటాడు చూవాన్ అది విన్న వుక్ ఆశ్చర్యపోతూ కొంచెం కొంచెంగా చూవాన్కి దగ్గర అవుతూ ట్రైనింగ్ ఇస్తుంటాడు అనుకోకుండా ఒకరోజు వారిని గమనించిన బుక్ కొడుకుకి ట్రైనింగ్ దొరుకుతున్నందుకు సంతోషిస్తుంది అలా ఉంటుండగా జంగ్వుగ్ అతడికి ఉన్న బద్ధకానికి ఒకరోజు చూవాన్తో మసాజ్ చేయించుకుంటూ నిద్రపోతుంటాడు ఇంకా అదే పనిగా ప్రాక్టీస్ అంటున్న చూవాన్కి నిద్రమొత్తులో ఉన్న బుక్ వంద రౌండ్లు అంటూ చెప్పటంతో తక్షణమే గ్రౌండ్కి వెళ్ళిన చూవాన్ పరుగు తీస్తూనే ఉంటాడు ఒక్కసారిగా మేల్కు వచ్చిన వుక్ గ్రౌండ్కి చేరుకోగా అప్పటికే తొంభై తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి వందో రౌండ్ చేస్తున్న చూవాన్ని ఆపుతుంటాడు జంగ్వుక్ అయినా కూడా ఆగకుండా అది కూడా పూర్తి చేసి అక్కడికక్కడే కుప్పకూలుతాడు చూవాన్ మళ్ళీ వెంటనే పైకి లేచిన చూవాన్ అతడి యొక్క గుండె చప్పుడుని వినిపిస్తాడు జంగ్్వక్కి అన్ని రౌండ్లు తిరిగినప్పటికీ చూవాన్కి ఎటువంటి చెస్ట్ పెయిన్ రాకుండా గుండె చాలా నార్మల్గా కొట్టుకుంటుంటుంది పరుగు పట్ల అతడి ఇష్టాన్ని గుర్తించిన జెంగ్వోక్ రాబోతున్న నలభై కిలోమీటర్ల మ్యారథాన్లో చూవాన్ పేరుని నమోదు చేయిస్తాడు ఇంకా అప్పటి నుండి చూవాన్కి పరుగులోని మిల్కువలను చెప్తూ ట్రైనింగ్ ఇస్తాడు జెంగ్వోక్ అదేంటంటే ఎప్పుడూ కూడా రన్నింగ్ రేస్లో మొదటిలోనే స్పీడ్గా వెళ్ళకూడదని చూవాన్కి ఎంతో ఇష్టమైన జిబ్రాల్ గురించి చెప్తాడు జీబ్రాలుల పరుగుని మెల్లగా మొదలుపెట్టి తర్వాత వేగాన్ని పుంజుకోవాలి అంటుం అందుకనే జీబ్రాల జీవితకాలం పులులు చీతాల కన్నా ఎక్కువని చెప్పుకొస్తాడు జెంగ్వుక్ అది విన్న చూవోన్ అతడి మాటలు గుర్తుంచుకుంటూ జెంగ్వుక్తో కలిసి ప్రాక్టీస్ చేస్తుంటాడు ఎప్పుడూ ఎవరికి ఏం ఇవ్వని చూవోన్ అతడి వాటర్ను జెంగుక్ తీసుకొచ్చిస్తాడు అలా ఒకరితో ఒకరు మంచి స్నేహితులుగా మారిపోతారు ఇంకా స్టూడెంట్ అయిన చూవాన్కి బహుమతిగా మంచి షూస్ను కొనిస్తాడు జంగ్వుక్ అప్పుడే జంగ్వుబుక్తో ఉంటూ చూవోన్ కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నట్లు గమనించిన బుక్ ఇంకా మీ ట్రైనింగ్ అవసరం లేదు అంటూ జంగ్వుక్తో కరాఖండీగా చెప్పగా అది విన్న అతడు మీ పట్టుదలతో చూవోన్ ఇష్ట అయిష్టాలు తెలుసుకోవట్లా మీ పంతాన్ని అతడిపై రుద్దుతూ చూవాన్ మనసు ఎదగనివ్వట్లా అంటూ కోపంగా చెప్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన హీగి భార్య గొడవ పడటం చూసి విసుక్కుంటూ అతడి రెండవ కొడుకు యూన్ని కూడా వారి నుండి దూరంగా అతడు ఉద్యోగం చేసే చోటుకి తీసుకువెళ్ళాలి అనుకుంటుంటాడు పైగా తల్లిగా బుగ్ ఎప్పుడూ చూవాన్ గురించే ఆలోచిస్తూ రెండవ కొడుకుని పట్టించుకోకపోవటంతో కోపంగా ఉన్న యున్ తల్లిపై అరుస్తూ అతడు కోల్పోయిన ప్రేమను బాధ రూపంలో బుక్కి చెప్పుకుంటాడు అలా కొడుకు అన్న మాటలు తలుచుకుంటున్న బుక్ అనుకోకుండా చిన్నపిల్లలు తగలటంతో స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది స్విమ్మింగ్ రాని తల్లిని కాపాడకుండా అలానే చూస్తుంటాడు చూవోన్ ఇంకా ఆమెను గమనించిన కొంతమంది కుర్రోళ్ళు బుక్ను కాపాడతారు అప్పటి నుండి జంగ్ బుక్ ట్రైనర్ అన్న మాటలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ చూవాన్ ఎదుగుదలలో ఆమె పెద్ద తప్పు చేసినట్టుగా భావిస్తుంటుంది బుక్ ఆమె భావించింది నిజమే అన్నట్టు అప్పుడే ఒక సంఘటన జరుగుతుంది అదేంటంటే జీబ్రా చారలతో ఉన్న స్కర్ట్ వేసుకున్న ఒక అమ్మాయిని పట్టుకోబోతున్న చూవాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ బాగా కొడుతుంటాడు అక్కడి వారికి కొడుకు పరిస్థితి గురించి చెప్పి రక్తం తుడుస్తుండగా చూవాన్ మాత్రం భయపడుతూ నన్ను చిన్నప్పుడు వదిలినట్టు విడిచిపెట్టద్దు అని అంటుంటాడు ఇంకా అది విన్న బుక్ ఒక్కసారిగా గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తుంది చూవాన్ ఆటిజం భరించలేని బుక్ కావాలనే జూలో అతడి చేయి వదిలేసి తప్పిపోయేలా చేస్తుంది మళ్ళీ వెంటనే కన్న ప్రేమ గుర్తుకొచ్చి కొడుకుని వదలలేక వెతుక్కుంటూ దగ్గరకు తీస్తుంది అంటే ఇన్ని రోజుల నుంచి కూడా చూవాన్ ఆమెకు భయపడుతున్నాడు అన్న విషయం గ్రహిస్తుంది బుక్ ఇంకా ఆ బాధలో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి ఆపరేషన్ సైతం చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో సృహ లేకుండా పడి ఉన్న బుక్ను చూసి ఏ విషయానికి స్పందించని వాన్ ఒక్కసారిగా బయటకు పరుగు తీసి ఏడుస్తాడు అన్నయ్యను చూసిన యున్ మంచిగా మారి చూవూన్ను మరియు తల్లిని అర్థం చేసుకుంటుంటాడు అలానే హీగన్ కూడా ఒక భర్తగా మరియు తండ్రిగా అతడి బాధ్యతలను నిర్వర్తిస్తాడు మ్యారథాన్ దగ్గరకు వస్తుండటంతో చూవాన్కి ట్రైనింగ్ ఇస్తానంటూ హాస్పిటల్లో ఉన్న బుక్ని జంగ్ బుక్ అడగగా కానీ ఆమె మాత్రం మీరు అన్నది నిజమే నా ఇష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి నా కొడుకుపై రుద్దాను ఇక ఆ తప్పు చేయలేను అంటూ ఎటువంటి ట్రైనింగ్ వద్దు అని అక్కడ నుండి లోపలికి వెళ్తుంది మళ్ళీ చూవోన్ విషయంలో తప్పు చేస్తుంటుంది బుక్ ఎందుకంటే మ్యారథాన్పై పూర్తి ఇష్టం పెంచుకున్న చూవాన్ షూస్ను చూస్తూ బాధపడుతుంటాడు ఒంటరిగా ఉన్న చూవోన్ పరుగు తీస్తున్నట్టు భావించడం దగ్గర నుంచి ఏదో కోల్పోయిన వాడిలా అయిపోతాడు అలా ఉంటుండగా ఒకరోజు మ్యారథాన్ క్లబ్ నుంచి చూవాన్కి టీషర్ట్తో పాటు అతడి నెంబర్ సైతం పోస్ట్ ద్వారా వస్తాయి వాటిని చూసిన చూవోన్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మ్యారథాన్కి వెళ్తాడు మరోవైపు చూవోన్ వేసిన డ్రాయింగ్ ద్వారా మ్యారథాన్కి వెళ్ళినట్టు తెలుసుకున్న బుక్ మరియు యున్ ట్రైనర్ జంగ్ తో కలిసి అక్కడికి బయలుదేరుతారు ఇంకా అక్కడికి చేరిన ఆ ముగ్గురు కూడా కంగారు పడుతూ ని వెతుకుతుంటారు అంతమందిలో ఎలాగో వారికి చూవోన్ కనిపించగా తల్లిగా బుక్ నువ్వు సరైన ట్రైనింగ్ తీసుకోలేదు కాబట్టి అంతసేపు పరుగు తీయటం ప్రమాదం వద్దు అంటూ ని ఆపటానికి ప్రయత్నిస్తుంది ఇంకప్పుడే మ్యారథాన్ కూడా స్టార్ట్ అవ్వగా అతడిని ఆపుతున్న తల్లికి ఆమె ఎప్పుడూ చెప్పే మాటలు చెప్తాడు అతడి శరీరం ఒక పరుగెత్తే ఆయుధం అతడి కాళ్ళు వెలకట్టలేని కోట్లు అని ఇంకా అది విన్న బుక్ ఒక్కసారిగా కొడుకు గెలవాలని ఆశీర్వదిస్తూ చూవాన్ చేతిని వదులుతుంది అలానే జంగ్వుక్ మరియు యున్ కూడా చూవాన్కి పరుగుతీసే మెలకువలను ఒక్కసారి గుర్తు చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తారు అలా కొన్ని గంటల సేపు పరుగు తీస్తున్న చూవాన్కి ఊపిరి ఆడక ఒక్కసారిగా కూర్చుండిపోతాడు అప్పుడే పరుగు తీస్తున్న ఒక అమ్మాయి చూవోన్కి ఎంతో ఇష్టమైన చోకో కుకీ ఇచ్చి వెళ్ళగా దాన్ని చూసిన చూవోన్కి చిన్నప్పుడు తల్లితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుకొస్తాయి మళ్ళీ పైకి లేచి చిన్ననాటి నుండి అతడు కోల్పోయిన ప్రకృతి అందాలను గాలిని చూస్తూ వాటిని ఆస్వాదిస్తూ పరుగు తీస్తుంటాడు అలా మెల్లగా పరుగు తీస్తూ అతడి వేగాన్ని పెంచుకుంటూ అందరినీ వెనక్కి నెడుతూ ముందుకు సాగిపోతుంటాడు చూవాన్ చివరికి గమ్యాన్ని చేరిన చూవాన్ మొదటి స్థానంలో నిలుస్తాడు అతడి కుటుంబ ఆనందం అంతా ఇంత కాదు అంత చిన్న వయసులో అంతర్జాతీయ రికార్డ్ సాధించిన చూవాన్ ఫోటో తీసుకుంటారు విలేకరులు ఇంకా ఫోటో కోసం చూవాన్ ఇచ్చిన స్మైల్ చూస్తే మాత్రం ప్రతి మనసున్న వ్యక్తికి ఆనందమే ఒక సాదా సీదా పైగా మానసికంగా బాధపడే ఈ కుర్రోడు సాధించిన విజయం చూసాం అన్నీ బాగుండి మానసికంగా ఆరోగ్యంగా ఉన్న మనం నమ్మకంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా చూవోన్లా ఎంతో సాధించగలం అలా ఈ చిత్రాన్ని ముగిస్తా మూవీ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి అలానే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లవ్ లైఫ్